Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. Hi friends, welcome to Ishwar Tech YouTube channel. Friends, ee video laithe mee kosam oka adbhutamaina WhatsApp status kosam oka manchi beautiful cinema acting style voice attitude editing video aithe nen create aithe chesan friends. So basically cheppalante idi video ne chaala different ga untundi. Cheppalante ippudu meer display unda demo chustunnaru kada, same ide vidhanga guys background lo mee oka photo ni ala peddadiga okati pettukoni chinnadiga full screen mode lo kuda oka photo pettukoni ikkada attitude my don't touch me attitude antu ikkada lyrics kuda meeku ishtam vachina background lyrics nu pettukoni same attitudes ko oka adbhutam पावरफुल एटिट्यूड वीडियो क्रिएट फ्रेंड्स. सो इवन याड चाली मन फोटोस ने अप्लाई चेयालने फुल क्लारिटी डीटेल गाइडेंस इस्तानु वीडियो के मुझे नेनु क्रिएट चेसिना मल्ली ओक्क 5 सेकंड्स सांग तो डेमो चूपिस्ता चूडंडी. चूसर कदा फ्रेंड्स, सो चाला चाला पवर्फुल इंतक मी मन को सांग प्ले चे मन कोई वस्तुएं फ्रेंड्स अंदक ने सांग प्ले चले गाइस इदे वीडियो नैन सांग तो फुल इंस्टाग्राम पोस्टे फ्रेंड्स इंस्टाग्राम लिंक किंद डिस्क्रिप्शन अड्डी विजिट फ्रेंड्स वीडियो अच्छे हाई लेवल सो गाइस वीडियो नच्चे प्लीज़ गाइस गनक प्लीज़ चूसा प्रति वीडियो नचते लाइक चाहिए गाइस लाइक एंकरेजमेंट चाला अंड इट मोर वीडियो इंका चला चेयर की ट्राई से फ्रेंड्स इवीं एलाड़ी मैं फोटोस ने अल्लाई चेला क्लास క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియన్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే బ్యాక్గ్రౌండ్ ని వీడియో ఎంత లెంగ్త్ పెట్టుకోవాలంటారో అంత లెంగ్త్ ర్యాక్ చేసుకోండి. సో నేను వాట్సాప్ స్టేటస్ వీడియో 30 సెకండ్స్ అనక నేను 20 సెకండ్స్ ర్యాక్ చేస్తున్నా. ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది అనక మీకు ఇష్టం వచ్చిన లెంగ్త్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ లో ఫస్ట్ ఒక డాట్ కు సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లోనే ఆల్ మెటీరియల్స్ లింక్ అని కింద చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ లింక్ అన్ని కూడా అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన ఫస్ట్ మనకు రెడ్ డాట్ ఇమేజ్ అనిచింటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ ఇదే యాడ్ ఇచ్చేయండి. సో యాడ్ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ టిక్ మార్క్ యాడ్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఇమేజ్ తో పాటే కలిపి ఇంకోటి నేను ఒక ఫోల్ లాగా ఒక సంబంధంకు సంబంధించిన ఇమేజ్ కూడా ఇచ్చింటా. ఓకే, సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇదే మీరు ఇక్కడ పెట్టుకోండి. ఇంకా లెంత్ కావాలంటే లెంత్ ఇలా పెంచేసి ఇక్కడ పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ యాడ్ ఇస్తున్నా. ఇప్పుడు ఈ యొక్క రెడ్ డాట్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని టచ్ చేయండి. సేమ్ యాక్టివ్స్ మళ్ళీ ఇంకోటి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆ యొక్క బల్బ్ ఉంది కదా, సో దాని మీద టచ్ చేసి ఇక్కడ బ్లింక్ టు ఫ్రంట్ అని పెట్టేసి కరెక్ట్ దాంట్లో యానిమేషన్ ఇచ్చేసి మనకు ఈ యొక్క ఏదైతే ఉందో ఇక్కడ ఓవర్ ఆల్మేషన్స్ అని ఉంది రైట్ సైడ్. ఓకే, సో దీని మీద టచ్ చేయండి. సో ఇక్కడ ఫ్లిక్కర్ కావాలంటే ఫ్లిక్కర్ పెట్టుకోండి. ఇంకా మనకు బ్లింక్ స్లో అని మీకు ఎలా కావాలంటే మీరు అయితే పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను వచ్చేసి బ్లింక్ స్లో అని పెట్టేసి టిక్ మార్క్ నడుస్తున్నా. ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఏదైతే ఉందో అది మనకు ఆ యొక్క బల్బ్లో అలా మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ మన యొక్క ఫోటోస్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్క్ అవుతుంది. లేకపోతే సరిగా వర్క్ అవుతుంది. మీ యొక్క ఫోటోకి మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మన యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు సపోజ్ నేను ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇతని ఫోటో వెనక ఏమీ లేవు, జస్ట్ ఓన్లీ ఇమేజ్ మాత్రమే ఉంది. సేమ్ యాక్సిస్ మీది కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇదే ఇమేజ్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేశాను. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఈ యొక్క ఇమేజ్ని ఫస్ట్ ఇలా రొటేట్ తగ్గించేసి కొంచెం ఇలా పెట్టేసి టిక్ మార్క్ నడుస్తున్నా. సేమ్ అదే మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంది. సేమ్ యాక్సిస్ మళ్ళీ ఇంకోటి ఓపెన్ అవుతుంది. సేమ్ ఇక్కడ కిందికి వస్తే క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఈ విధంగా క్రాప్ చేసి సేమ్ ఇక్కడ మనకు మాస్క్ ఎనేబుల్ చేసి షేప్ లెక్ వచ్చేసి సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి ఈ యొక్క ఫిదర్ని కొంచెం ఒక మినిమం ఒక 20 వరకు డ్రాగ్ చేసి అదే ఇమేజ్ను పట్టుకొని ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్ని ఈ లెవెల్లో డ్రాగ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ అని వచ్చేసి ఇంకా మీరు లెంత్ కావాలంటే లెంత్ మీరు ఎలా కావాలంటే మీరు అలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ నడుస్తున్నా. సో ఇప్పుడు మన యొక్క ఫోటోస్ రెండు కరెక్ట్గా వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు వచ్చిన తర్వాత లేరి మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతోపాటే కలిపి ఇంకోటి మనకు ఇక్కడ యాటిట్యూడ్ అని ఇంకో టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఇస్తాను, అంటే డోంట్ టచ్ మై యాటిట్యూడ్ అంటూ. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ నేను సెండ్ టు బ్యాక్ అని పెడుతున్నాను. ఓకే, సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ అడివ్వండి. సో నెక్స్ట్ లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి
ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లైన్స్కి సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి. సో ఈ యొక్క లైన్స్ వీడియో యానిమేటెడ్ ఈ విధంగా ఉంటుంది, కొంచెం ఇలా రొటేట్ చేసి ఇక్కడ మనకు ఇది ఫుల్గా ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఓకే, సో డ్రాగ్ చేసి సేమ్ కిందకి వస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి ఆ యొక్క లైన్స్ దాని మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనివ్వండి. దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేయండి, సాంగ్ ప్లే కావద్దు కనుక. సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క లైన్స్ యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్సలెంట్ కానీ కదా గాయస్. ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేసే ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కూడా ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఓకే, సో ఇక్కడతో అవన్నీ లైన్స్ వచ్చేసాయి. ఫైనల్గా ఫస్ట్కి వచ్చేసి లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరిక్లే కాదు గాయస్, మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో లిరిక్స్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇలా కొంచెం రొటేట్ తగ్గించేసి నేను ఇలా ఒక సైడ్ పెట్టేసి సేమ్ బ్లెండింగ్లోకి వచ్చేసి నేను ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. స్క్రీన్ అని అప్లై చేసి ఇంకా కావాలనుకుంటే మనకు అదే లిరిక్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి మీకు ఎలా కావాలంటే అలా కలర్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. లిరిక్స్కున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఫస్ట్కి వచ్చేసి ఫైనల్గా వెరిఫై చేద్దాం. చూడండి గాయస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క లిరిక్స్, మన యొక్క ఫోటోస్, యానిమేషన్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి, ఫోటోకి ఇంకా కావాలంటే మీరు కీ యానిమేషన్ పెట్టుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. చూడండి ఫస్ట్ మన యొక్క ఫోటో, చిన్న ఫోటో ఉంటుంది కదా ఫుల్ ఫోటో, ఓకే, సో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసి మనకు ఫస్ట్ యానిమేషన్లో మనకు స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ పెట్టుకోండి, కీ యానిమేషన్ మీద టచ్ చేయండి, కొంచెం ముందుకు స్క్రోల్ చేయండి. సో ఇక్కడ ముందుకు స్క్రోల్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, ఇక్కడ మనకు ముందుకు మూవ్ చేయండి. సేమ్ మళ్ళీ కొంచెం ముందుకు మూవ్ చేసి మళ్ళీ బ్యాక్ మూవ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మళ్ళీ ఎండ్ వరకు వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మళ్ళీ ఇదే ఇమేజ్ని ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఫోటో ముందుకు మూవ్ అవుతుంది ఈ విధంగా. ఓకే, సో మీకు ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు. ఓకే నా గైస్, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అవుతుంది. ఇంకేంటి, ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లోనే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలు ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ నేను మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చింది, లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. గాయస్ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.